బీజేపీ వీరాభిమానులు తమ మోడీ చర్యని వీర సమర్థించుకోవచ్చు, కానీ పెట్రోల్ గ్యాస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మానవత్వం లేనటువంటి పెంపుదల. సహజ సిద్ధమైనటువంటి మనుషులు అంటే సాధారణ మనుషులు ఎలా బ్రతకగలరు అన్న ఆలోచన లేనటువంటిది. వెంటనే వీళ్ళేమంటారు, ఏం ఎందుకు బతకట్లేదు, అట్టెందుకు బతకట్లేదు, ఎట్టెందుకు బతకట్లేదు అంటారు. నువ్వు బ్రతుకుతావు, కానీ సామాన్యుడైనటువంటి వాడికి ఏదం గత 70 ఏళ్ల రేటు ఎట్టే టైం పెంచుకుంటూ పోతే ఎట్లుంటుంది? గ్యాస్ బండలో అది జరిగింది. 450-500 రూపాయలు ఇచ్చే బండ 1100 ఇచ్చి 1200 రూపాయలకి రోజుకింత లెక్క కట్టద్దు. ఒక సామాన్యుడిని ఎత్తినది భారమే. అది రెండు బండలు ఉంటాయా, ఒక బండి ఉంటాయా, అది మధ్యతరగతి ఆ పై తరగతి, ఈవెన్ మధ్యతరగతికైనా 500-600 రూపాయలు ఎట్టే టైం అంటే భారమే. అది వాళ్ళు ఎంత సమర్థించుకున్న పెట్రోల్ అంతే. ఆ గతంలో 4 రూపాయలు పెరిగితే పెట్రోల్కి నన్ను, గ్యాస్కి ఒక 20 రూపాయలు పెరిగితే రచ్చరచ్చ చేసిన బీజేపీ అడ్డకోలుగా పెంచుతూ ఉన్నా సరే ఏమాత్రం తగ్గించకపోగా సమర్థించుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వస్తారు. తాజాగా నిర్మలా సీతారామన్ తమిళనాడు వెళ్తే అక్కడ తమిళ మహిళలు అడిగారు, ఏందమ్మా ఈ గ్యాస్ బాధ ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అక్కడ ధరలు పెరిగినాయి కాబట్టి ఇక్కడ ధరలు పెంచుతున్నాం అన్నారు. మరి గత ప్రభుత్వం టైంలో కూడా అట్లాగే ఉంటుంది కదా, అప్పుడు యుద్ధం లేకపోయినా ధరలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా. వాళ్ళు ఆ సబ్సిడీ భరించారు ప్రభుత్వాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ భరించింది, గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం భరించింది, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భరించింది, తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం భరించింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వమే భరించట్లేదు, లేదా ఈ మోడీ ప్రభుత్వమే భరించట్లేదు. ఆ మనుషుల ఆవేదన అయితే నిర్మలకి తెలిసిన సహజ సిద్ధంగా తోసిపుచ్చారు.